అందరికీ వందనములు. ఇప్పుడు రెండక్టరియం సోమసుందర రావు గారు దేవుని వాక్యం అందిస్తారు. శ్రద్ధగా విని ఆత్మీయ మేలు పొందుతారని కోరుకుంటున్నాం. యహోవా ఈరే ప్రార్థనా మందిరము సందేశములు సింగరాయకొండ సెల్ నంబర్ 9705337645. అంశము ప్రభువారు సిలువలో మాట్లాడినటువంటి 5వ మాట, నేను తప్పిగొనుచున్నాను. యోహాన్ సువార్త 19:28. ఈ భాగాన్ని దేవుని ఆత్మ సహాయంతో మనం మరి ధ్యానించుకుందాం. ఈ సందర్భంలో కీర్తన గ్రంథం 69:21 అనగా 69వ కీర్తన 21వ వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఇది భక్తుడైనటువంటి దావీదు మహారాజు ఆత్మ ప్రేరితుడై ప్రవచించినటువంటి ప్రవచనం. ప్రియులారా, మనం ప్రారంభం నుండి ఈ ధ్యానాలు వింటున్నప్పుడు ఒక ముఖ్యాంశమును మనం ధ్యానిస్తూ ఉన్నాం. అదేంటనంటే, యేసు ప్రభువారు భూలోకములో అవతరించుటే ఆయనను గూర్చి ప్రవక్తల నోట పలికించిన మాటలు నెరవేర్పునకు నిదర్శనం. కనుక ఆయన జన్మ లేక ఆయన మరణము మరియు పునరుత్థానము ఇవన్నీ కూడా ఆయన జన్మకు పూర్వమే దేవుడైన యెహోవా తన ఆత్మ ద్వారా తన సేవకులను ప్రేరేపించి వారి నోట తన మాటను ఉంచి పలికించినటువంటి ప్రతి ప్రవచన నెరవేర్పు కొరకు ప్రభు అయినటువంటి క్రీస్తు వారి లోకంలోనికి రావడం సంభవించింది. కనుక ఈ ప్రవచన నెరవేర్పు ఇప్పుడు మనం చదివినటువంటి భాగంలో వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అనే ఈ వచన భాగమును దీన్ని సపోర్ట్ చేస్తూ మత్తయి సువార్త 27:48 ఏమంటుంది అంటే, వెంటనే వారిలోనొకడు పరుగెత్తుకుని పోయి స్పంజీని తీసుకొని చిరకాల్లో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. ప్రియులారా, ఈ రెండు ప్రవచనాలు కూడా మరి ప్రభు పుట్టక మునిపే చెప్పబడినటువంటి వాక్య భాగాలు. అప్పటికి క్రీస్తు లోకములోనికి రానే లేదు. కానీ ఇవన్నీ కూడా దేవుడైన యెహోవా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో తన యందు భయభక్తులు కలిగినటువంటి ప్రజల నోట పలికించినటువంటి మాటలు, అవి స్థిరములు. వాటిని నెరవేర్చడానికే ప్రభు అయినటువంటి యేసు భూలోకానికి రావడం సంభవించింది. కనుక ఈ వాక్యములో మనం చూసినప్పుడు ఇచ్చట మన ముఖ్యాంశం ఏంటి అంటే, నేను దప్పిగొనుచున్నాను. చూడండి, ఈ విషయంలో ప్రభు వారు భూలోకములో సంచరిస్తూ ఉన్న దినాలలో యోహాన్ సువార్త 37:38 మనం చూసినట్లయితే, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవనదులు పారును అని బిగ్గరగా చెప్పెను. ప్రియులారా, ఎవడైనను దప్పిగొనిన ఎడల
నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఈ దప్పి గునిన ఎడల అనేటటువంటి మాట థర్స్ట్ అనేటటువంటిది, ఇది మరి ప్రతి ప్రాణికి ఇది అవసరమే. భౌతికముగా మరి ప్రతి ప్రాణి జీవించాలి అని అంటే ఆహారం భోజించడం, నీరు త్రాగడం, శ్వాస పీల్చుకోవడం ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగిపోయేటటువంటి విషయాలే. మరి ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యొద్ద విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ నదులు పారును అంటున్నారు ప్రభు. ప్రియులారా, ఈ విషయంలోనే మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే యాకోబు బావి దగ్గర ప్రభు కూర్చున్నప్పుడు ఆ సెలవులో నీటి కొరకు వచ్చినటువంటి మరి సమరయ స్త్రీ ప్రభు ఆమెను అడిగాడు, అమ్మా నాకు కొంచెం దాహమునకిమ్ము అనగానే ఆమె అంటుంది, మీరు యూదులు, నేను సమరయ స్త్రీని, మరి నేనిచ్చే నీళ్లు మీరు ఎలాగా త్రాగుతారు అని ప్రశ్నించింది. అయితే ప్రభు వెంటనే ఆమెతో ఏమన్నారు అంటే, నిన్ను దప్పిగి ఇవ్వమని అడుగుచున్న వాడెవడో నీవు ఎరిగి ఉంటే నీవిస్తావు, అంతేకాదు నీవిచ్చినటువంటి నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొంటాడు, కానీ నేనిచ్చే నీళ్లు త్రాగువాడు వాని కడుపులో నుండి జీవపు ఓటలు బయలుదేరిని కనుక మరి వాడు ఎన్నడూ దప్పికొనన అవసరం లేదన్నారు. ప్రియులారా, ఈ మాటలు మనం చూసినప్పుడు ఇది కేవలము భౌతికమైనటువంటి దప్పిక అంటే అది అంతేకాదు, ఆత్మల సంపాదన అనేటటువంటి ఒక అంశం ఇందులో ఇమిడి ఉన్నట్లుగా మనము గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది. అయితే యాకోబు బావి దగ్గర మాట్లాడిన సందర్భంలో ఆయన సిలువలో లేడు, కానీ ఇప్పుడు నేను దప్పిగొనుచున్నాను అని యోహాను సువార్త 19:28 మాట్లాడిన మాట ఆయన సిలువలో వేలాడుతూ చెప్పిన మాట. ప్రియులారా, దీనిని ఏమన్నారు అని అంటే ఫిజికల్ టార్మెంటేషన్ అన్నారు. ఫిజికల్ టార్మెంటేషన్, శారీరకమైనటువంటి బాధలో ఉన్నప్పుడు మనుషులు సాధారణంగా దప్పికుంటూ ఉంటారు అనేటటువంటి విషయము మనకు ఇక్కడ తేటతెల్లమైంది. ప్రియులారా, ఈ వేదనకరమైనటువంటి ఈ మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ సర్వసృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు ఆయన ఇక్కడ దేవునిగా మనకు దర్శనం ఇవ్వడం లేదు, కానీ పరిపూర్ణ మానవునిగా సిలువ పైన వేలాడుతూ నిస్సహాయ స్థితిలో తన తండ్రి యొక్క సహాయమును అర్థిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ ఆర్తనాదము ఎవరి కొరకు? ఇది నీ కొరకు, నా కొరకే. కనుక సహోదరుడా, సహోదరి, ఈ వాక్యం వినుచున్నటువంటి నీవు ఎవరివైనా కావచ్చును, మరి ఈ ఆర్తనాదము సాక్షాత్ సృష్టికర్త అయినటువంటి దేవుడే, మరి ఆయన లేకుండా కలిగినది ఏదియో కలగలేదు అని చెప్పబడినటువంటిది ఆయన గురించి. కనుక సృష్టికర్త అయినటువంటి క్రీస్తు ప్రభు ఆయన శ్రమ వచ్చి ఉన్నది, సహాయకుడు లేరు, నీవే నాకు సహాయం చేయాలని తన తండ్రిని అర్థిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఎలాంటి దయనీయ స్థితి
ఆయనకి ఎందుకు సంభవించింది అని మనం చూసినట్టయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనములో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. చూడండి, మనం గ్రహించవలసినటువంటి అవసరం ఎంతో ఉన్నది. సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన ఈ స్థితిలో ఎందుకు ఉండవలసి వచ్చింది అని మనం లేఖనమును జాగ్రత్తగా చూసినప్పుడు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనము మనతో మాట్లాడుతున్నటువంటి సత్యం ఏంటంటే, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను. కనుక నీవు నేను చేసినటువంటి అతిక్రమ క్రియలు ప్రభువును అలాంటి శ్రమలోనికి నెట్టివేసినవి. ప్రభువుతో మన పితరుడైనటువంటి ఆదాము ఏదేనులో పోగొట్టుకున్నటువంటి సమాధానము అది మరలా తిరిగి సంపాదించుకొనాలి అంటే ఆదాము సంతానమైనటువంటి మనకు అది చేతగాని విషయము, వలన పడని విషయము. అందుకని రెండవ ఆదాముగా ప్రభు భూలోకములోనికి వచ్చి ఆయన యొక్క నిర్దోష రక్తమును మరొకరకు చెందించుటకై ఆయన శిలువ మ్రాను మీద వ్రేలాడాడు. యెషయా గ్రంథం 53:9-10-11 వచనాలు మనం చూసినట్టయితే, అతని నోట ఏ కపటమును లేదు, అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన అనగా క్రీస్తు ప్రభువునకు వ్యాధి కలుగజేశను. అతడు తనను తానే అపరార్ధ పాప పరిహారార్థ బలిగా అతని సంతానమును చూచును. అతడు తన్ను తానే అపరార్ధ పాప పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. ఈ సంతానము అను పదములో నీవు నేను కూడా ఉన్నాం. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును అని యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9-10 వచనాల్లో వ్రాయబడి ఉన్నది. కనుక ప్రియులారా, నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయును. కనుక ఆయన మన దోషముల నిమిత్తమై నలుగుగొట్టబడి దీనమైనటువంటి స్థితిలో, నిస్సహాయ స్థితిలో, పరిపూర్ణ మానవునిగానే శిలువ మీద ఆయన మనతో మాట్లాడుతున్నాడు. సర్వశక్తిమంతుడైన దేవునిగా ఇప్పుడు మాట్లాడడం లేదు, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మానవునిగా మాత్రమే ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఇక్కడ మరణమునందున్నట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. చూడండి, ఈ యెషయా గ్రంథం 53:12 వచనములో వ్రాయబడిన మాట ఏంటంటే, మరణమునందున్నట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. ప్రియులారా, అందుకే ప్రభువైనటువంటి క్రీస్తు అంటున్నాడు, నేను నరుడను కాను పురుగును, ఇదిగో నాకు శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడు ఎవడును లేడు, నీవు నా చేయి విడిచినావు దేవా, ఎందువలన అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ప్రియులారా చూడండి, మరి ఈ భయంకరమైనటువంటి వేదన
ఆయన ఎందుకు భరించవలసి వచ్చింది అని అంటే, ఇక్కడ వాక్యము మనకిచ్చేటటువంటి సమాధానం ఏంటంటే, ఆయన తిరుగుబాటు చేసిన వారిని గూర్చిన విజ్ఞాపనము, అనేకుల పాపములను భరించుచు. కాబట్టి సర్వ సృష్టిలో మానవుడైన ప్రతివాడు జరిగించినటువంటి అతిక్రమము విషయమై దేవుడు మానవునికి రావలసినటువంటి శిక్షను తానే భరించి, ఆ శిక్షను శిక్షకు రావలసినటువంటి ప్రతిఫలము నీకును నాకును రాకుండా ఆయనే మధ్యవర్తిగా ఉన్నాడు, ఆయనే బలి పశువుగా మారిపోయాడు. లేకున్నట్లయితే ఆ శిక్ష మనం అనుభవించవలసి ఉన్నది. ప్రియులారా, కనుక ఈ తిరుగుబాటుదారుడు ఎవరు అని అంటే నీవే. ఒకప్పుడు నేను కూడాను, అయితే దేవుని మహాకృపను బట్టి నా దౌర్భాగ్య స్థితిని ప్రభువు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాను. అందుకనే ఇప్పుడు నీ ఎదుట నేను నిలబడగలిగి ఉన్నాను. సహోదరుడా, నీవు నీ యొక్క శారీరక సంతృప్తి చెందడానికి నీవు చేసేటటువంటి అక్రమ జీవితము అంతా కూడా ప్రభు పైనే పడుతున్నది. ఆ విషయం గమనించు. నీవు నేను ఈ లోకములో క్షేమముగా ఉండుటే కాదు, పరలోకములో కూడా దేవాది దేవుడుని స్థలములో ఉండడానికి ఇదిగో అక్రమము చేస్తున్నటువంటి నీవు క్షణమాగి ఆలోచించి, పరలోక రాజ్యం అనగా యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడే పరలోక రాజ్యం. ప్రభు పరలోక రాజ్యంలో లేడు, కానీ యేసు ప్రభు ఎక్కడ ఉంటే అదే పరలోక రాజ్యం. కనుక నీవు క్రీస్తుతో ఉండడానికి, యుగయుగములు జీవించడానికి, పరిశుద్ధులతోనూ పరిశుద్ధ దూతలతోనూ నీవు స్తుతిగానములు చేయొచ్చు, నిర్దోషివిగా క్షమించబడినటువంటి వ్యక్తివిగా మనగలగడానికి నేడు అను సమయం ఉండగానే. చూడండి ప్రియులరా, మనం ఈ విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి. రోమపత్రిక 5:6-11 మనం చూస్తే, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతివంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతుడముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదము. ఎలయనగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదము. అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. దేవునికి స్తోత్రం. కనుక ఆయన కార్చిన రక్తమును బట్టి, ఆయన రక్తము మన మీద ప్రోక్షించుటను బట్టి,
తండ్రి అయిన యెహోవా దేవుడు ఆ ప్రోక్షణ రక్తమును మన మీద చూచి మన యొక్క సమస్త దోషముల నుండి మనల్ని కడిగి పవిత్రపరిచి కనుక ప్రియులారా ప్రభుని మరణ వేదన నీ కొరకే కారణం నీవింకను యేసు ప్రభుని గురించి ఆలోచించిన వ్యక్తివిగా లేవేమో ఎందుకనంటే ఈయన ఏదో నాకు చెందినటువంటి వాడు కాడు ఈయనతో నాకు అక్కర లేదు అని బుద్ధిపూర్వకముగా ఆయన్ని విసర్జించినటువంటి వ్యక్తివిగా నీవు ఉన్నట్లయితే నీవెవరైనా సరే అధికారివో అనధికారివో ధనవంతుడవో దరిద్రుడవో విద్యావంతుడవో విద్యాహీనుడవో ఎలాంటి వాడో అయినా సరే క్రీస్తును విసర్జించినట్లయితే క్రీస్తును నీ సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వ్యక్తి అయితే నీ కొరకే సర్వ సృష్టికర్త అయినటువంటి క్రీస్తు ప్రభు సిలువలో ఆయన అంగలారుస్తూ ఉన్నాడు. ప్రియుడా, నేడైనా ఈ విషయమును నీవు అంగీకరించగలవా? మరణ వేదనలో ఉన్నటువంటి వ్యక్తి ఎవడైనను సరే నిశ్చయముగా తన అవసాన సమయములో నిశ్చయముగా దప్పి ఉంటాడు. దానికి నిదర్శనం ఇప్పటికీ 65 సంవత్సరముల క్రితము అనగా 1952లో నేను నా 12 ఏళ్ల వయసులో నా సమాన వయస్కులతో నేను ఆటలాడుకుంటూ ఉన్నాను. ఆ సందర్భంలో మా తాతగారైనటువంటి కీర్తిశేషులు ధూళిపాళ్ళ సాలమన్ గారు తన యొక్క మరణ పడకలో ఉన్నారు. ఆయన పెద్దగా కేక వేసి నన్ను ఆయన స్వామి అని పిలుస్తాడు. నేను ఆయనకు మొట్టమొదటి మనవడని, నేనంటే ఆయనకి ఎంతో ప్రేమ, ముద్దుగా నన్ను స్వామి అని పిలుచుకుంటాడు. ఆయన స్వామి అని పిలిచాడు. ఏంటి తాతయ్య అని నేను వెళ్ళినప్పుడు నేను త్రాగడానికి ఒక గ్లాసు నీళ్లు అయ్యా అన్నాడు. నేను దగ్గరికి వెళ్ళి ఆ గ్లాసు నీళ్లు నేను త్రాగించడానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఆయన అలా కాదు, నా చేతికి ఇవ్వు, నేనే త్రాగుతానన్నాడు. సరే నేను ఆయన చేతికిచ్చాను. అప్పుడు ఆయన ఆ నీటిని త్రాగబోయి తన ముఖం మీద పోసుకున్నాడు. వెంటనే నేను వాటిని తుడిచి మరలా ఇంకొక గ్లాసు నీళ్లు నింపి నేనే ఆయనకి త్రాగించాను. ఆ నీళ్ళన్నీ త్రాగాడు. నేను నీళ్లు త్రాగించి తర్వాత మా పిన్నమ్మలు మా మామగారు వారు వచ్చి మరలా కొంచెం కొంచెం నీరు ఆయనకి త్రాగించారు. కానీ అతి కష్టం మీద చిన్న చిన్నగా ఆయన త్రాగుతూ మరి ఇంకెవరితో ఆయన మాట్లాడలేదు, ఎవరి వైపు చూడలేదు. తాను కన్నులు మూసి వారు నీరు త్రాగిస్తూ ఉన్నప్పుడే తన దేహాన్ని చాలించాడు. ప్రియులారా, అంతేకాదు, మరింకొకసారి రామయ్య అనేటటువంటి యవనుడు ఒక ఆయన 30 సంవత్సరాలు ఉంటాయి, 80 కేజీలు బరువు ఉంటాడు. చెట్టు ఎక్కి క్రింద పడ్డాడు. ఆయనకి ఏమైందో బండల మీద పడిపోయాడు. గుండెలు దెబ్బతినేమో తెలియదు. ఆయన కూడా దాహం అని అడిగాడు. ఆ దాహం ఆయనకి అందించిన తరువాత ఆ నీళ్లు త్రాగి వెంటనే మరణించాడు. ప్రియులారా, మరణ సమయంలో మరణ వేదన అనుభవించేటటువంటి ప్రతి మానవుడు కూడా దాహం అంటాడు. ఇదే ఫిజికల్ టార్మెంటేషన్. ఇలాంటి భయంకరమైనటువంటి వేదన కలిగినటువంటి స్థితిలో ప్రభువు నీ కొరకు నా కొరకు
మనకు రావలసినటువంటి మరణ శిక్షను తప్పించడానికి మన భారాన్ని ఆయన వహించి సంపూర్ణ దేవుడయ్యుండి సంపూర్ణ మానవునిగా మారి, ఇదిగో నేను తప్పికొనుచున్నాను అని మాట్లాడుతున్నాడు. ప్రియుడా, నీ ఆత్మల కొరకైనటువంటి దాహము ఆయనలో ఉన్నది. అంతేకాదు, ఆయన ఈ లోకములో దాహము దేహమును చదించే సమయములో వేదనకరమైనటువంటి స్థితిలో నేను తప్పికొనుచున్నాను అడుగుతున్నాడు. అయితే ఆయనకి ఎవరైనా దాహము తీర్చేటటువంటి నీరు ఇవ్వగలిగారా? లేదు. చిరకలో ముంచినటువంటి స్పాంజీని ఆయన నోటి దగ్గర ఉంచినప్పుడు దాన్ని ప్రక్కకు నెట్టివేసి ఆయన పలుకుతున్నాడు, సమాప్తమైనది అన్నాడు. ప్రియులారా, చూడండి, ఈ తప్పికొనటం అనేటటువంటిది ఎంతో వేదనతో కూడినటువంటిది. ఆ వేదన ఆయన కలగడానికి నీవు నేను చేసినటువంటి అతిక్రమ క్రియలే. నీ అతిక్రమ క్రియలలో నీవు మరణించినట్లయితే నిత్య నరకాగ్నిలోనే ఉంటావు. క్రీస్తే ఈ మాట చెప్పారు, భూమి ఆకాశములు గతించినను నా మాట ఏ మాత్రమును గతించదు అని చెప్పిన ప్రభు. ఇదిగో మన అతిక్రమంలో మనం మరణించినట్లయితే నిశ్చయముగా పరలోక రాజ్యంలో చేరము. కనుకనే మనకు రావలసినటువంటి శిక్షను తప్పించడానికి ఆయన సెలవునెక్కి నేను తప్పికొనుచున్నాను అని సామాన్య మానవుని స్థానములో లోనికి ఆయన వచ్చాడు. కనుక ప్రియుడా, ఇప్పుడైనా సరే నీ విషయమై నీవు ఆలోచించి ప్రభువును క్షమాపణ కోరి నీ జీవితమును మార్చుకున్నట్లయితే పరలోక రాజ్యం నీదే. నీ పాపంలో ఒప్పుకొని క్షమాపణ నుంది ప్రభువునందుకు వచ్చి నిత్యరాజ్య వారసుడు కావలసిందిగా దేవుని సేవకునిగా ప్రభు నామున నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాను. సిలువను వద్దకు వచ్చి ఆశీర్వదించబడుదువుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన తండ్రి, ఈ వర్తమానమును మీరు ఆశీర్వదించి సహాయం చేయండి. మా కొరకు మీరు సిలువ మరణమును భరించారు, మీకు వందనాలు. మేము నిత్యరాజ్యములు ఉండవలనని మీరు చేసిన బలియాగం కొరకు స్తోత్రాలు. తండ్రి, నన్ను మమ్మను క్షమించండి, కృప చూపి మహిమ పొందండి. యేసు దివ్యనామందు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థనా సహాయం కొరకు 9705337645కు కాల్ చేయవలసిందిగా మనవి. గాడ్ బ్లెస్ యు ఆల్. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుని క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనకును సమస్త పరిశుద్ధులకును సదాకాలం తోడై ఉండునుగాక. ఆమెన్.